హలో వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ కలర్ ఫ్రేమ్స్. మూవీ చెప్పడానికి సాడ్గా ఉన్న పెద్ద రాడ్ మూవీ భయ్యా, ఇట్స్ ఏ గ్రేట్ డిసప్పాయింట్మెంట్ ఫర్ ఆల్ ద మెగా ఫ్యాన్స్. మనం ఒక పక్కన చూస్తుంటాము, చిన్న చిన్న డైరెక్టర్లు వస్తున్నారు, కొత్త కాన్సెప్ట్స్ ట్రై చేస్తున్నారు, దే సంథింగ్ న్యూ. కానీ కొంతమంది డైరెక్టర్స్ ఇంకా అవే సేమ్ ఓల్డ్ రొటీన్ రివెంజ్ స్టోరీస్, అవే గాల్లో ఎగడ్డాలు. ఆబ్వియస్లీ జనాలు కూడా చూస్తున్నారు వేరే వేరే సినిమాలు, వేరే లాంగ్వేజెస్, కానీ మన లాంగ్వేజే కానీ. సో వీ ఆల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ న్యూ. హైలైట్స్ ఏమంటే రామ్ చరణ్ గారు యాక్టింగ్ చాలా బాగుంది, ఆయనలో ఉన్న పవర్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ. స్నేహ వదిన రోల్ చేశారు, ఆవిడ చాలా బాగా చేశారు. అలాగే విలన్ రోల్ చేసిన వివేక్ ఓబ్రాయ్ కూడా బాగా చేశారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, అంత పెద్ద విలన్ పెట్టుకుని వివేక్ ఓబ్రాయ్ని హీరో వస్తాడు వాడే కొడతాడు గాల్లే కొడతారంటే ఇంకా అంత పెద్ద విలన్ ఎందుకు? సాంగ్స్ కూడా, మ్యూజిక్ కూడా డిజాస్టర్స్ మ్యూజిక్. రామ్ చరణ్ చాలా మంచి డాన్సర్ మనందరికీ తెలుసు. ఒక రెండు సాంగ్స్లోనే అనుకుంటా కొంచెం డాన్స్ స్టెప్స్ చేయగలిగాడు, మిగతా అన్నింటిలో పెద్ద సాంగ్ పెద్ద హెల్ప్ ఏం చేయలే. అండ్ సో అసలు సెకండ్ హాఫ్లో ఒక కొన్ని గ్రాఫిక్స్ సీన్స్ ఉన్నాయి, అసలు ఆ గ్రాఫిక్స్ ఏంటో, ఆ ట్రైన్ మీద దూకడాలి ఏంటో. ఇంకా ఇట్స్ స్టిల్ రన్నింగ్ ఇన్ ద సేమ్ ఓల్డ్ ఓల్డ్ కాన్సెప్ట్స్. ప్రశాంత్ గారు, ఆర్యన్ రాజేష్ ఉన్నారు కానీ పెద్ద రోల్ లేదు. ప్రశాంత్ గారు రోల్ చాలా బాగుంది, అన్నే రోల్ ఆయన బాగా చేశారు. ప్రశాంత్ వాళ్ళ బ్రదర్ చనిపోయినప్పుడు ఏడిపించేసాడు, సెంటిమెంట్ అంతా ఎమోషన్ అంతా బాగా పెట్టాడు. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ మాలే అదే ఉండాలనుంది, అంతే. ఇంపార్టెంట్ రోల్ ఏం లేదు, జస్ట్ తను వచ్చే అంతే. సాంగ్స్ ఎవరు, వివేక్ ఓబ్రాయ్ యాక్టింగ్ సూపర్. దానికి ఒక డిక్టేటర్ లాగా, బీహార్లో డిక్టేటర్ లాగా చాలా బాగా చేశాడు యాక్టింగ్. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, ఎమోషన్ ఎక్కువ. రేటింగ్ 4.5. ఓకే. సంక్రాంతి చూడాల్సిన సినిమా, ఎక్సలెంట్ మూవీ, హ్యాట్రిక్ కొట్టాడు రామ్ చరణ్. ఇంకంతా యాక్షన్ సీన్స్ అంతా ఎక్సలెంట్, డైలాగ్స్, కొత్త మాడ్యులేషన్ అంతా రామ్ చరణ్ బాగా చెప్పించారు. ఎక్సలెంట్ మూవీ, సంక్రాంతి చూడాల్సిన మూవీ, ఫ్యామిలీ మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఫ్యామిలీ, సెకండ్ హాఫ్ మామూలు యాక్షన్ సీక్వెన్సెస్. ఎక్సలెంట్ మూవీ, చూడాల్సిన సినిమా. రామ్ చరణ్ చాలా బాగా చేశాడండి. బోయపాటి సినిమా గారు, లేదు బోయపాటి గారు, ప్లీజ్ హీరో జీవితాలతో ఆడుకోకండి. మెగా ఫ్యామిలీస్ చాలా హర్ట్ అవుతాయి. ఓకే, ప్లీజ్ మీకున్న హెడ్ వెయిట్ కొంచెం తగ్గించుకొని మంచి కథ మీద కాన్సన్ట్రేట్ చేయండి. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే షూట్లో కూడా చూసాము, బట్ స్టిల్ బిగ్ స్క్రీన్లో చూడడం, అది కూడా రామ్ చరణ్ మూవీలో చూడడం, ఇట్స్ రియల్లీ గ్రేట్. ఓకే, రామ్ కోని దేలా. మూవీ సూపర్ హిట్, మూవీ సూపర్ హిట్, చాలా బాగుంది. బోయపాటి గారి డైరెక్షన్ రెగ్యులర్గా ఉండట్ చాలా బాగుందండి సినిమా. ఫైట్ సాంగ్స్ అద్దరిపోయినాయి, చరణ్ చాలా బాగా యాక్టింగ్ చేశారు, మన చాలా బాగుంది సినిమా. మామూలుగా లేదు, ఖచ్చితంగా బోయపాటి సూపర్ డైరెక్టర్, ఫెయిల్యూర్ అంతే. డైరెక్టర్ ఫెయిల్యూర్ లేదు, ఏం లేదు, సావా దొబ్బిండి బోయపాటి అంతే. మాస్ మూవీ చూసే వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. రామ్ చరణ్ బాబుది అయితే వన్ మ్యాన్ షో, మాస్ మూవీ చూసే వాళ్ళే చూడాలి. క్లాస్ వాళ్ళకి నచ్చుద్దో నచ్చిన చెప్పాలి, కానీ కంప్లీట్గా మూవీ అయితే బాగుంది. కొంచెం మైనస్ అనిపించిన మూవీ అయితే కంప్లీట్గా బాగుంది అన్న, సంక్రాంతికి పక్కా ఈ మూవీ విన్ అవుతుంది. రేపు వచ్చే మా వరుణ్ బాబు మూవీ కూడా మూవ్ అవుతుంది, హిట్ అవుతుంది. కంప్లీట్గా మూవీ అయితే బాగుంది అన్న, బాగుంది. దీంట్లో మేము కాంట్రవర్సీ డైలాగ్ ఏం లేవన్నా, మేము వేరేలాగా కొట్లాటలు పెట్టుకోమన్నా, వీలైనంత మందిని కలుపుకుంటా పోతామన్నా. చూసారా మా రామ్ చరణ్ బాబుది, ఎన్టీఆర్ బాబు ఈ ఫోటోలు అనవసరంగా మేము పొలిటికల్వి సినిమాలోకి తీసుకొచ్చి మేము చేసుకోమన్నా. అక్కడ అక్కడవి ఇక్కడ ఇక్కడ వాళ్ళు వాళ్ళే, మనం మనమే, వాళ్ళు వాళ్ళు చూసుకుంటారన్న, మనం ఎందుకన్నా కొట్టుకోవడం. కానీ పుట్టినప్పుడు మెగా ఫ్యామిలీగా పుట్టాం, చచ్చినప్పుడు కూడా మెగా ఫ్యామిలీగానే చేస్తాం. జే మెగాస్టార్, జే పవర్ స్టార్, జే మెగా పవర్ స్టార్, జై మెగా ఫ్యామిలీ. ఇంటర్వెల్ బ్యాన్ తప్ప ఇంకా సినిమాలు ఏం లేదు. మీకు నచ్చలేదా? ఎవరికి నచ్చదు అసలు? అసలు బోయపాటి సినిమా ఎందుకు ఇచ్చిందో, అదే ఇంటర్వెల్ బ్యాంక్ ఒక్కటి మంచి ఉంటుంది. వినే విదే రామ మూవీ చూశాను, చాలా బాగా నచ్చింది.
రామ్ చరణ్ అయితే అద్భుతంగా ఆయన నటించారని చెప్పొచ్చు. డ్యాన్స్లో అయితే మెగాస్టార్ గారిని చిరంజీవి గారిని గుర్తు చేశాడు, అంత అద్భుతం ఉంది. డ్యాన్స్తో పాటు ఆ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. బోయపాటి సీన్కి సింహ లెజెండ్ ఏరే ఎంత మాస్ మూవీస్ ఆ రేంజ్ తగ్గట్లే ఎక్కడ తగ్గలేదు, చాలా చాలా బాగుంది. ఇంక సాంగ్స్ అయితే 4 సాంగ్స్ ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ కూడా అద్భుతం అని చెప్పొచ్చు. ఈ మూవీ కుటుంబంలో ఏ విధంగా ఉండాలి, సమాజంలో ఏ విధంగా ఉండాలి అన్నట్టుగా మంచి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్ బోయపాటి సీన్ గారు. హైలైట్ అయితే మూవీలో పైట్స్ హైలైట్ అని చెప్పొచ్చు. మొన్న వచ్చినటువంటి ఎన్టీఆర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో సంక్రాంతికి, అదేవిధంగా నేను వచ్చినటువంటి పేట మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో, అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి ఈ మూవీ కూడా పెద్ద హిట్ అవుతుంది. అందరూ కూడా నచ్చుంది, కుటుంబ ప్రేక్షకులకి కాకుండా అన్ని వర్గాలు కూడా నచ్చే మూవీ వినయ విజయరామ, అందరూ కూడా బాగుంటుంది. అదేవిధంగా టోటల్ హైలైట్స్ అయితే రామ్ చరణ్ గారి నటన హైలైట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు ఆయన డైలాగ్స్ కానివ్వండి, మాటలు కానివ్వండి, సాంగ్స్ కానీ బాగున్నాయి. టోటల్గా అయితే సింహ లెజెండ్ అదేవిధంగా ఈ మూవీ కూడా ఆ రేంజ్లో ఉంది. ఓవరాల్ మాస్ మూవీ, అందరూ కూడా నచ్చింది. సూపర్ హిట్, సూపర్ అన్ని నచ్చినాయి. రామ్ కోటి దాలా.